కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు కానీ ఇప్పటివరకు ఎవరికీ ఇచ్చిన పాపన పోలేదని కామరెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలపై 20,000 కోట్ల రూపాయల భారం మోపబోతున్నారన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ముఖ్యమైన హామీలు ఇవ్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ పెడితే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు ప్రజల వద్ద డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. अवकाश अधिकार पेद प्रजल कोसम मध्य तरग प्रजल कोसम रैतुल कोसम एन्नो भारत देश प्रपंच नूतन कार्यक्रम अमल मेटी प्रभुत्व प्रभुत्म भारत देश चरित्र निचिपोयिंदि मन केसीआर गारी సువర్ణ పాలన అనే సంఘటనని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మాయ మాటలతోని అధికారంలోకి తప్పుడు ప్రచారాన్ని చేసి అసత్యమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు అసత్యపు మాటలతోని ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ రోజు చెప్పిండు నేను 9వ తారీఖు నాడు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 9 డిసెంబర్ నాడు మా సోనియమ్మ పుట్టిన రోజు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న రైతు సోదరులు ఎవరికైనా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిందా నేను అడుగుతా ఉన్నాను. అదే కాదు పేదలకు అమ్మలకు ఇస్తే వృద్ధులకు భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెలకు వీడిని చేసే మా అక్క చెల్లెలకు నేను 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఎవరికైనా ఒక్క రూపాయి పెంచిందా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు రైతులు బాగుపడాలని రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చి 2 పంటలకు 6 నెలలకు ఒకసారి యాసంగి పంటకు వర్షాకాలం పంటకు 10,000 చొప్పున టైంకు ఇంగ్ టీంగ్ మనీ మీ సెల్ ఫోన్ల డబ్బులు వేసినటువంటి నాయకులు